అది కర్ణాటక రిజల్ట్స్ తర్వాత ఏమైనా ఆందోళన అలజడి ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తున్నదా సిట్యుయేషన్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇబ్బంది అనేది ఏం లేదు బేసికల్ గా ఏందంటే మునుగోడు రిజల్ట్ ఆల్మోస్ట్ బీజేపీ గెలుస్తది అనుకున్నది టెక్నికల్ గా గెలవకపోయినా నైతిక విజయం సాధించింది బీజేపీ పార్టీ ఆ రిజల్ట్ తర్వాత భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఏదైతే కొన్ని మార్పులు చేర్పులు కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవాలనో ఆ తీసుకోవడం ఈ 6 నెలలు ఆలస్యం చేసింది లేట్ అయింది లేట్ చేసింది ఈ 6 నెలలు లేట్ అవుట్ల ఇంతలోపట కర్ణాటకలో రిజల్ట్ కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చింది ఒక వైపు సమయానికి నిర్ణయాలు తీసుకోకపోవడం నాయకత్వాన్ని ఏ విధంగా మనం మార్పులు చేర్పులు చేయాలి తెలంగాణలో అని నా నైతిక విజయాన్ని వాడుకోకపోవడం క్యాపిటలైజ్ చేసుకోలేదు నైతిక విజయాన్ని ఈ కాంగ్రెస్ గెలవడం కర్ణాటకలో కొంచెం కాంగ్రెస్ క్యాడర్ లో బూస్ట్ అప్ మోరల్ బూస్ట్ అప్ ఓకే వాళ్ళకి ఒక నమ్మకం కాంగ్రెస్ మళ్ళీ కర్ణాటకలో వచ్చింది తెలంగాణలో వస్తది ఎందుకంటే తెలుగు ప్రజలు ఎక్కువ కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కలిసిమెలిసి ఉన్నట్టు ఉంటారు కాబట్టి కొంచెం కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఆశ కిరణంలాగా కనబడుతుంది వాళ్ళకి కర్ణాటక గెలుపు కానీ ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ వల్లనే కేసీఆర్ ని ఓడించవచ్చు గద్దె దింపడం అనేది టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ కుటుంబ పాలనని అది భారతీయ జనతా పార్టీకి సాధ్యమనే తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు నమ్మిండ్రు నమ్ముతున్నారు కానీ దానికి తగ్గట్టు బీజేపీ పార్టీ నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైంది మళ్ళీ ఇంకా లేట్ చేస్తే మాత్రం బీజేపీ పార్టీకి నష్టం జరుగుతుంది అది నా పర్సనల్ అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు పార్టీలో చేరిందే కేసీఆర్ ని కొట్టగలదు ఈ పార్టీ అని కదా అంతకు మించి ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు కదా సరే మీ మీద రకరకాల అలిగేషన్స్ వచ్చినా మెయిన్ రీజన్ అయితే ఇదే కదా అవును ఒకటే నేను ముందు నుంచి కూడా చెప్తున్నా 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వాళ్ళు పట్టించుకోలేదు తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేసిన టిఆర్ఎస్ పార్టీకి చేసినట్టే గెలిచిన వాళ్ళందరూ మళ్ళీ టిఆర్ఎస్ లోకి వెళ్ళిపోతుండ్రు అనే ఒక నమ్మకం అని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కోల్పోయిండ్రు విశ్వాసం కోల్పోయిండ్రు దాన్ని మన సరిదిద్దాలని చెప్పి ఎంత చెప్పినా వినలేదు అందుకనే నన్ను కేసీఆర్ ని గద్దె దింపడే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది మోడీ అమిత్ షా గారి నాయకత్వంలోనే ఇది సాధ్యమవుతుందని చెప్పి నమ్మి పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోయినా ఒకవేళ మునుగోడులో గెలిస్తే తెలంగాణలో కూడా మొత్తం ఒక వాతావరణం కల్పన అవుతుంది చాలా మంది టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో జాయిన్ అవుతారని చెప్పి భావించి నేను అనుకోని అమిత్ షా గారి పిలుపు మేరకు నిర్ణయం తీసుకుని అంత ఒక పెద్ద యుద్ధం చేసినాం కానీ మేము అనుకున్నది 90% సక్సెస్ అయినాం రాష్ట్ర ప్రభుత్వం అంతా వచ్చి దుర్మార్గంగా అధికార దుర్వినియోగం చేసి పోలీసులను వెంటబెట్టి పోలీసులను పెట్టి ఊరికో ఎమ్మెల్యే మంత్రి ఉండి వాళ్ళు కొద్ది తేడాతో గెలిచిండ్రు కానీ బీజేపీ పార్టీ అధిష్టానం ఫుల్ గెలవాలని ప్రయత్నం చేసింది కానీ కార్యాచరణ చేసింది కానీ గ్రౌండ్ మీద బీజేపీ పార్టీ ఇంప్లిమెంట్ చేయలేకపోయింది ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం వచ్చి కూర్చున్నది రాజగోపాల్ రెడ్డి పదవి త్యాగం చేసి అమిత్ షాని మోడీ గారిని నమ్ముకొని బీజేపీలోకి వచ్చింది నన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత బీజేపీ అధిష్టానంది కానీ వాళ్ళు ఫ్యాన్ చేసిండ్రు అధిష్టానం అన్ని రకాలుగా చేసిండ్రు కానీ అనుకున్న స్థాయిలో వాళ్ళు అనుకున్నట్టు ఇక్కడ జరగలేదు కాబట్టి రిజల్ట్ కొద్దిగా తేడా వచ్చింది లేదంటే ఒకవేళ బీజేపీ మునుగోడులో గెలిచి ఉంటే ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం బీజేపీ వెంటనే ఉండేవాళ్ళు